Amen. ఇక మనం చూస్తా ఉన్నాం జకరయా గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు నాలుగు వచనాలు మనం చదివినాం కదా. నాలుగు వచనాలు చదువుతా వచ్చినాం. ఈ నాలుగు వచనాలలో ప్రాముఖ్యంగా మనకు వాక్యం ఏం చెప్తా ఉంది, ఏమి మనం అందులోంచి నేర్చుకోవాలి అనేది మనం చూస్తాం. దీనికంటే ముందుగా జకరయా గ్రంథాన్ని జకరయాయే రాసింది. మొదటి అధ్యాయము మొదటి వచనం, దర్యావేషు 22వ సంవత్సరం 10వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరకయా కుమారుడైన జకరయాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా. ఇక్కడ ముగ్గురు పేర్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి, ఇద్దో, తర్వాత బెరకయా, ఆ తర్వాత జకరయా. ఈ పేర్లకు మంచి అర్థాలు కూడా ఉన్నాయి. ఏంటంటే చూడండి, జకరయా అంటే యెహోవా జ్ఞాపకము చేసుకొనును అని అర్థం. జకరయా అంటే యెహోవా జ్ఞాపకము చేసుకొనును. రెండవ పేరేంటి అక్కడ మనకు కనిపిస్తూ ఉంది అంటే బెరకయా. ఎవరు? బెరకయా. బెరకయా అంటే యెహోవా ఆశీర్వాదము. బెరకయా అంటే యెహోవా ఆశీర్వాదము. అలాగే ఇంకొక పేరు కూడా ఉంది కదా, ఇద్దో. ఎవరు? ఇద్దో. ఇద్దో అనగా ఏర్పాటు చేయబడిన సమయము, ఏర్పాటు చేయబడిన సమయము. ముగ్గురు పేర్లు ఉన్నాయి. ఆ ముగ్గురి పేర్లకు పరిశుద్ధ గ్రంథములో సత్యముగా వాస్తవముగా అర్థవంతమైనటువంటి మరి అర్థాలు అక్కడ చెప్పబడినాయి. మొదట జకరయా అంటే యెహోవా జ్ఞాపకము చేసుకొనును. బెరకయా అంటే యెహోవా ఆశీర్వదించును. ఇద్దో అంటే ఏర్పాటు చేయబడిన సమయం. ఈ మూడు కలిపి మనం చదివితే ఒక అర్థం వస్తుంది. ఏంటిది? ఏర్పాటు చేయబడిన సమయమున, ఏర్పాటు చేయబడిన సమయమున యెహోవా జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించును. బాగుంది కదా అర్థం? ఏర్పాటు చేయబడిన సమయమున యెహోవా జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించును. నన్ను దేవుడు మర్చిపోయినాడు, నేను అసలు దేవునికి గుర్తున్నానా అని అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి వారికి వాక్యం చెబుతున్నటువంటి సమాధానం ఏమిటి అంటే, పరిశుద్ధ గ్రంథం ఇస్తున్నటువంటి మంచి జవాబు ఏంటి అంటే, ఏర్పాటు చేయబడిన సమయమున యెహోవా జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించును. ఈ గ్రంథానికి ఈ పేర్లు సరి అయినవి అని బైబిల్ పండితులు చెబుతూ వచ్చినారు. ఈ గ్రంథానికి జకరయా గ్రంథానికి ఈ పేర్లు. ఇంతకు ఏర్పాటు చేయబడిన సమయం అంటే పరిశుద్ధ గ్రంథంలో యేసు క్రీస్తు ప్రభు రెండవ రాకడ అనగా ఒలీవ కొండ మీదకి దిగి వచ్చే సమయం. ఏంటిది ఏర్పాటు చేయబడిన సమయం అంటే, మన ప్రభు, మన రక్షకుడు, మన విమోచకుడు మరలా ఒలీవ కొండ మీదకి దిగి వచ్చే సమయాన్ని జ్ఞాపకం చేస్తా ఉంది. అప్పుడు ఆయన ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకొని వారిని బహుగా ఆశీర్వదించును. ఎప్పుడు? ఒలీవ కొండ మీదకి దిగి వచ్చిన ఆ సమయంలో ఆయన ఇశ్రాయేలులను జ్ఞాపకం చేసుకొని బహుగా వారిని ఆశీర్వదిస్తాడు.
జకరయ గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. జకరయ గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం. చదువుదామా. 13వ వచనం. యూదా వారలారా, ఇశ్రాయేలులారా, మీరు అన్యజనుల శాపాస్పదమై ఉంటారు, అలాగే మీరు ఆశీర్వాదస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక, దిగులు పడక. మనకి వాళ్ళు కూడా గుర్తుకొస్తాయి, వర్షం 1వ అధ్యాయం 5వ వచనం 9వ వచనంలో 7వ వచనంలో కూడా, భయపడకము, జడియకము, దిగులు పడకము, నిబ్బరము కలిగి. ఎందుకు భయము? పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయో కావో వేసుకో ఉన్నాము. పిల్లలు మంచి చదువులు చదువుతారో లేదో, నిజంగా మనము దేవుని వాక్యమును దైవ క్రమములో మనం నడుచుకుంటూ ఉన్నట్లయితే, మన విశ్వాసము ప్రభునందు ఉన్నట్లయితే, మన విశ్వాసమును బట్టి ప్రభు ఆనందిస్తూ ఉంటే మనం భయపడవలసిన అవసరము లేదు. మనల్ని ఆశీర్వదించే సమయం ఉంది. అదే కదా వాక్యం చెప్తుంది 5:13, యూదా వారలారా, ఇశ్రాయేలులారా, ఇప్పుడు నీ పేరు, నీ భార్య పేరు, నీ పిల్లల పేరు పెట్టుకొని చదువు. అది ఎట్లుంటుందో అంత ఆనందంగా ఉంటుంది. అంత పులగములో ఆ పచ్చడిలో వేడి వేడిగా ఇంత నీయేసుకొని తింటామంటే ఆ కారం కనపడదు, ఆ మంట కనిపించదు. ఎట్లుంటుంది? మధురంగా ఉంటుంది. దేని ఇక్కడ మన పేరు, మన భార్య పేరు, లేకపోతే మన పిల్లల పేరు పెట్టి చదివినప్పుడు అంత మధురంగా ఉంటుంది. ఆ బాధ, ఆ గాయం, ఆ నొప్పి, ఆ విచారణ, ఆ నిరుత్సాహము మనకు కనిపించదు. యూదా వారలారా, ఇశ్రాయేలులారా, మీరు అన్య జనులలో నిరాలు శాపాస్పదమై ఉంటారు, అలాగే మీరు ఆశీర్వాదస్పదమగునట్లు నేను మిమ్మను రక్షించును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. దేవుడు చెప్తున్నాడు, భయపడక ధైర్యము తెచ్చుకోండి. ఇంకో మాట చదువుతానండి, 9వ అధ్యాయము 16వ వచనము అలాగే 17 కూడా చదువుతాం. జకరయ్య గ్రంథం 9:16-17 వచనం. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు గనక, తామరి తన మనను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని, వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనులను, కొత్త ద్రాక్షారము చేత యవన స్త్రీలను వృద్ధి. అద్భుతం, అద్భుతం. అంటే ఈ మాటలు ఎంత తీయగా, ఎంత రమ్యముగా మన స్థితిని, మన పరిస్థితిని, మనం వెళ్తున్న మార్గాన్ని ప్రభు ఎరుగును. దేవునికి తెలుసు, ఆయన ఎదుట ఏది రహస్యముగా లేదు, ఆయన సమస్తము తెలియజేయబడి ఉన్నాయి. భూమి మీదను, పరలోకం మీదను, సమస్తం మీద ఆయనకు అధికారం ఇవ్వబడి ఉంది. కాబట్టి నేను దాచిపెట్టినా, నీవు దాచిపెట్టినా ఏమవుతుంది? దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నా? 6 దినాలు గుర్చుకుని 7వ దినం అవసరం లేదు. ఒకవేళ మీరు పోయినా అది దొరకదు. ఒక కొలత చెప్తున్నాడు, 6 కొలత కంటే మీరు ఎక్కువ గుర్చుకుంటే ఏమైంది? సాయంకాలానికి తెల్లవారానికి ఏమైంది? అది పులిసిపోయింది, పురుగు పట్టింది, కంపు పడుతూ ఉంది. కాబట్టి మనం దాచిపెడితే, మనం మూసిపెడితే ఏమవుతుంది? కంపు పడుతుంది, ఉబ్బిపోయి పగిలిపోతుంది. కాబట్టి మనం దాచవలసిన అవసరం లేదు. దేవుడు మనల్ని రక్షించినాడు, శోధనమైన నిరీక్షణ ఇచ్చినాడు. కనుక మనం ధైర్యం కలిగిన వారిపై దేవుని ఇంటికి వచ్చి దేవుని సన్నిధిలో ఆయనతో పంచుకోవలసిన వారమై ఉన్నాం. దేవునితో మనము చెప్పుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని విశ్వాసం ఉంచవలసిన వారమై ఉన్నాం. నీ అక్కడ దేవుడు ఎరుగు, తనకేమి తీసుకొచ్చి ఇచ్చినాయి.
దానికి వేరే ఆశ కలిగి ఆసక్తి కలిగి ప్రభువును నమ్మినోసా ఆయన ఏర్పాటు చేయబడిన సమయంలో జ్ఞాపకం చేస్తూ ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అది ఈ గ్రంథంలో మనకు చెప్పబడుతున్నటువంటి అద్భుతమైన మాట. ఎంత క్షేమముగా ఉన్నారు, ఎంతో సొలసుగా ఉన్నారు, కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడే యెహోవా. మన కాపరులక కాదండి, దేవుని కాపుదల శ్రేష్టమైనది. దేవుని కాపుదల మామూలుగా గొర్రెలు కాపరులు ఏం చేస్తారు? బాగా సొలసుగా ఉన్నటువంటి గొర్రెలు ఏం చేస్తారు? అమ్మేస్తారు, లేదంటే కట్ చేసేస్తారు. కానీ ఈ కాపరి ఎక్కడ కాదు, ఈయన పరలోకపు ప్రధాన కాపరి. శాంతికరమైన చలముల ఎదురుకు మనలను నడిపించి సెలదీర్చే కాపరి. గడాంధకారపు లోయలో పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా అద్భుతమైన విధానంలో అరచేతిలో ఆయన చెప్పుకొని తన రెక్కలతో కప్పి మోసుకొని పోయే మన పరలోకపు ప్రధాన కాపరి. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. వాక్యం చెబుతూ ఉంది, ధైర్యముగా ఉండండి, ధైర్యముగా ఉండండి, ధైర్యం తెచ్చుకోండి. అంత పోయినారు, ఇంకా బలాది ఎవరు లేరు, మోసే లేరు, ఇంకా కాణానికి ఎక్కడ పోయేది? దేవుణ్ణి ముఖాముఖిగా చూసి, దేవునితో మాట్లాడి, దేవుణ్ణి మెప్పించి ఒప్పించగలిగిన మోషే లేడిప్పుడు. మరి ఎవరు ఈ ప్రజలను నడిపించాలి? మోషే ఉన్నప్పుడే, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన మోషే ఉన్నప్పుడే తిరుగుబాటు చేసినారు, విగ్రహారాధన వైపు పోయినారు. ఈ ప్రజలు ఎట్లా తనాను కంటే, ఆ పాటలో రాసినాడు కదా, మోషేకు తన సేవనిచ్చినాడు, యెహోషువ ద్వారా జయం పొందినాడు. మోషేకు తన సేవను నొసగి యెహోషువ జయమును పొందే, శత్రుని గెలిచి రాజించి. దేవుడు వచ్చినాడు, నేను మోషేకు తోడై ఉండినట్లు ఇలాంటి చదువుతాం. ఎక్కడుంది? బైబిల్ ఉంది అన్న. అదే నా బైబిల్ ఎక్కడా? యెహోషువ గ్రంథం. అన్ని తెలిసే ఉంటారు కదా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం అంటే మీరు నిద్రపోకూడదని పైన చల్లగా ఫ్యాన్లో తిరిగి దగ్గర చూడండి. 1వ అధ్యాయం 1వచనం అందరు గట్టిగా చదవాలి. పక్కన కూడా ఉలిక్కి పడ్డాయి ఏం జరుగుతుంది అన్నట్లు. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుండా యెహోషువ ఇలాగు సెలవిచ్చు, నా సేవకుడైన మోషే మృతి నొందను కాబట్టి నీవు లేచి నీవును నీ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్టు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఎంత ఎంత తోడంట దేవుడు ఎంత తోడట, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉంటాను, నేను నడిపిస్తాను, అవసరమైతే నీతో మాట్లాడతాను, నీ పక్షంగా యుద్ధాలన్నీ వేస్తాను. ఊరక నిలిచింది చూడి యజమాకాండ 14వ అధ్యాయం అనుకుంటా, యుద్ధము యెహోవానే. ఎవరిని యుద్ధము? ఏమి పరిస్థితులు, ఏమిటి మాటలు, ఏమిటి శోధనలు, ఏమిటి ఎడబాటు, ఎందుకి కష్టాలు, ఎందుకే అని తలచుతూ ఉన్నావేమో, ఎదురు చూస్తూ ఉన్నావేమో. దేవుడు చెప్తున్న మాట యజమాకాండ 14వ అధ్యాయము 13, 14 వచ్చినాడు. శత్రువు కూడా అనుకుంటా అంటాడు, ఏ వీళ్ళు నా మాట వినడం లేదే అని. అయితే మన ప్రధాన కాపరి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. చదువుదాం 13, 14.
అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేను కలగజేయ రక్షణ మీరు ఓరగా నిలిచిన చూడండి, మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. మరి అడిగిపోతారు వాళ్ళంతా నది సముద్రంలోకి పోతారు. మరి నేనేం చేస్తాను తెలుసా, రేపు చూడండి అంత స్పీడ్ లో చెప్పడం ఎందుకు, తల అంతా చూడండి మీరే మీ కళ్ళతో ఎడగనపడ్డాను వాళ్ళంతా సముద్రపు ఒడ్డున కనపడ్డాను. చూడండి 31వ వచనం ఏమో ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలు చూసిన కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును దేవుని భయపడతారా. దేవుని గొప్ప కార్యాన్ని దేవుని శూర కార్యాన్ని చూసి ఆయన ఇంకా నమ్మికం సార్ కదా. నిన్న చెప్పినాడు రాత్రి తెల్లవారు వేసినాడు అంటే ఆయన మాట ఇచ్చి మరిచిపోయేవాడు కాదు, మాట తప్పేవాడు కాదు. నీకేమైనా మాట ఇచ్చినాడా, దేవుడు నీతో ఏమైనా చెప్పినాడా, దాన్ని తప్పక నేర్పరుస్తున్నాడు. దానికి ఒక సమయం ఏర్పాటు చేసినాడు, ఆ సమయంలో ఆయన తప్పక దానిని నెరవేరుస్తాడు. అప్పుడు చూసి నువ్వేం చేస్తావు తెలుసా, సంతోషిస్తావు, గంతులు వేస్తావు. నీ ఇరుగు పొరుగు నీ బంధువులు నీ చుట్టాలు నీ ఆత్మీయులు నీ సంఘం చూసి ఇది దేవుని కార్యమే వేరొకటి కాదు, ఇది దైవ కార్యమే మరొకటి కాదు అని వారు వేణువులతో ప్రభువును కొనియాడతారు. మరి అంతవరకు నేను నువ్వు ఏం చేయాలా, ఏం చేయాలా, దుబ్బడి కప్పుకొని తలకాయ తిండి పెట్టుకొని చెప్పాలా, ఏం చేయాలా, దేవుని వాక్యాన్ని దైవ గ్రంథాన్ని చేపట్టుకొని ధ్యానించాలా, చదవాలా, నేర్చుకోవాలా, ప్రార్థన చేయాలా, వచ్చినట్టు పోయినట్టు ఉన్నది ఒకటి లేని ఒకటి చెప్పాలా, అదేనా కాదు. వచ్చిన వారితో యేసు క్రీస్తు ప్రభువును ఆయన నెరవేర్చబోయే కార్యమును మనం వివరించబద్ధులమై ఉన్నాం, వివరించబద్ధులమై ఉన్నాం. రండి మన వాక్యభాగంలోకి వస్తాం. జకరయ గ్రంథంలో 5వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది జకరయాలు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? వెరీ గుడ్, ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేసిందనుక. ఎంతమంది ఉన్నారు జకరయాలు? పరిశుద్ధ గ్రంథం అంతటిలో జకరయ అనే పేరు కలిగిన వారు 30 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు అంటే లూకా సువార్తలో ఉండే ఒక జకరయ, ఇక్కడ కనపడిన ఒక జకరయ. వెరీ గుడ్, మేల్కొని ఉంది అక్క, మిగతా వాళ్ళు ఏం చెప్పలేకపోయినారు. సరే జకరయ ఎంత ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో అంటే ఆ పేరు కలిగిన వారు 30 మంది ఉన్నారు. అందులో లేవి గోత్రానికి చెందిన వారు ఎంతమంది అంటే 10 మంది, అంటే 15 మంది. మొత్తం 30 మంది జకరయ పేరు కలిగిన వారు ఉంటే అందులో 15 మంది ఎవరు, ఆ లేవీయులు. ఎవరు వారు? దేవుని పని కొరకు ప్రత్యేకింపబడిన వారు అంతే కదా, యాజకత్వం కొరకే కదా. వారి స్వార్థం ఎవరు? ఎంతమంది ఉన్నారు జకరయ అని పేరు కలిగిన వారు లేవి గోత్రంలో? 10 మంది ఉన్నారు, 15 మంది ఉన్నారు. అందులో ఆ లేవీలలో యాజకులు ఎంతమంది, యాజక కుటుంబానికి చెందిన వారు ఎంతమంది అంటే 7. ఎంతమంది? ఆ 15లో 7 యాజక కుటుంబానికి చెందిన వారు, యెహోవాయే స్వార్థముగా కలిగిన కుటుంబంలో జన్మించిన వారు. మరి మనం ఏ కుటుంబంలో జన్మించినాం, మనం ఏ కుటుంబంలో జన్మించినాం? బేతేలు మందిరములో నిత్యము కొనకట నిద్రపోక కాపాడుతున్న దేవుని స్వాస్థ్యమై ఉన్నామా, లేదా అన్న మా ఆడ 10 ఎకరాలు ఆడ 5 ఎకరాలు 22 ఎకరాలు ఆడ 2 కోట్లు ఏ స్వాస్థ్యం? పరలోక స్వాస్థ్యం. 7 ఉన్నాయి కదా, ఆ 7లో
ఒక ఆయనే ఈ జకర్యా గ్రంథాన్ని రాసినాడు. ఆ ఏడుగురిలో ఒక ఆయనే జకర్యా గ్రంథాన్ని రాసినాడు. సరే, ఐదవ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. అందరం నేను మరలా తేరి చూడగా, అద్భుతమైన మాట, తేరి చూడగా ఏమంట చూస్తాను అట అంటే అట్లా చూడంటే మా చూడు అంటారా లేదా? ఈయన రాసినారంటే నేను మరలా తేరి చూడగా. ఈ జకర్యా గ్రంథములో తేరి చూచుట లేదా తేరి చూడగా అనేటటువంటి పదము పలుమార్లు రాయబడతా వచ్చింది. తేరి చూడగా, తేరి చూచుట. చూడండి, ఒకటో అధ్యాయము 18వ వచనం, ఒకటో అధ్యాయము 18వ వచనం సోదరా, అప్పుడు నేను తేరి చూడగా నాలుగు కొమ్ములు కనబడెను, ఈ ఏమిటి అని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడగగా. రెండవ అధ్యాయం మొదటి వచనం, మరియు నేను తేరి చూడగా. ఐదవ అధ్యాయం మొదటి వచనం చదివినాం. ఐదవ వచనం, అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలు వెళ్ళి నీవు నిదానించి తేరి చూడడం అంటే నిదానించి చూడటం. తొమ్మిదవ వచనం, మరలా నేను తేరి చూడగా. ఈ అధ్యాయంలోనే మనకు మూడు సార్లు కనిపిస్తా ఉంది. ఏంటిది? నేను తేరి చూడగా మన మధ్యలో ఉంచబడిన ప్రభు వల్ల తీయని రసము, అక్కడ చేసిన మంచి రొట్టె. ఏమి ఆ బల్లను తేరి చూడు, నిరాణించి చూడు. ఆ శిలువ దృశ్యాన్ని, ప్రభు పొందిన గాయాలను, ఆయన కాల్చిన రక్తాన్ని, ఆయన తలపైన ఉన్న కిరీటాన్ని, ఆయన చేతులలో కాళ్ళలో భుజమైన మేకులను, ఆయన పక్కల పొడవబడిన బలము పోటును, ఆయన ముఖం మీద వేయబడిన ఉమ్మిడి, ఉంగరముల వలె కనబడుతున్న ఆయన వెంట్రుకలను, ఆ జుట్టును చదరగొట్టిన రూపము కోల్పోయిన ఆ ప్రభువును మనము ఎట్లా చూడాలంట? తేరి చూడాలి. నిదానించి చూస్తే మనం ఆ బలలో పాలు పొందాలా పాలు పొందకూడదా అనేది మనకు జాప్యమవుతుంది కదా. నిదానించి చూస్తే నా కొరకు కొట్టబడిన ప్రభు, నా కొరకు నిందించబడిన ప్రభు, నా కొరకు దూషించబడిన ప్రభు, నా కొరకు ఎగతాళి చేయబడిన ప్రభు, నన్ను విడిపించిన ప్రభు, నన్ను పరిశుద్ధుల స్వాస్థ్యములు చేసిన ప్రభు మనకు కనిపిస్తాడు. ఆయనలో పాపము లేదు, ఆయనలో అపరాధము లేదు, ఆయనలో మోసము లేదు. మనలో ఉన్న దుర్నీతి కొరకు, మన సమస్త పాపము కొరకు, మన సమస్త దుర్నీతి దుష్టత్వం కొరకు ఆయన దీపం దున్నబడింది. పొలములో సాళ్ళ వల్లే ఆయన దీపు కొరడాచేత దున్నబడింది. ఒకటి తక్కువ 40 కొరడా చెప్పలు ఆయన దీపును దున్ని వేసింది. దేహము రక్తసిక్తమైంది. పరిశుద్ధుడు, పాపికాడు, నీతిమంతుడు, సత్యవంతుడు ఆ ప్రభు కార్చిన రక్తం. ఆ ప్రభువే అనడేమని ఇది కొత్త నిబంధన రక్తం. ఇక పాటలు కాదు, గతించిపోయింది. ఇప్పుడు ఆ బల దగ్గరికి వచ్చినప్పుడు మన కొరకు కొట్టబడిన, మన కొరకు చిందించబడిన, మన కొరకు దూషించబడిన, మన కొరకు నిందించబడిన, మన కొరకు అవమానించబడిన మనలని తన రక్తము చేత సమస్త దుష్టత్వాన్ని కడిగిన ప్రభు మనకు కనిపించాడు. ప్రభు మనకు కనిపించాడు.
మరలా పాపము చేయని జీవితం మనలో ఉందా అంటే మరలా మరలా పలుమార్లు పలుమార్లు నా మట్టుకు పడిపోయిన జీవితం, చెడిపోయిన జీవితం, పాడైపోయిన జీవితం పలుమార్లు ప్రభువే పట్టుకొని శుద్ధి చేసి సమకూర్చి ఆయన విందు శాలకు నడిపించిన అనుభవం. నేను తేరి చూడగా ఆ వల్ల మనకు జ్ఞాపకం చేస్తా ఉంది, మన కొరకు రొట్టెగా ఆయన విరవబడిన, మన కొరకు విరవబడిన ఆయన దేహం, మన కొరకు చెల్లించబడిన రక్తాన్ని చూసినప్పుడు ప్రభు పొందిన శ్రమ బాధ దుఃఖము వేదన ఆయన చెల్లించిన క్రయము రేపు మీద అన్ని దొరుకుతాయి కానీ ప్రాణం దొరకదు. ఇస్తారు కదా ప్రాణం, వారిని ఇస్తారా? ఉచితముగా మన కొరకు, మన శాపం కొరకు, మన పాపం కొరకు ఆయన వస్తున్నాయి. ఇవి మనకు గుర్తుకు రావాలి. ఇవేవి గుర్తు పెట్టుకోకుండా మనం ప్రభు వల్ల అనగానే చేయద్దని చేసి రాగానే ఒక గుంట తీసుకొని వీలైతే పక్కన వాళ్ళకి అందించి లేకపోతే మనం తగ్గుకుంటే ప్రయోజనం లేదు. చూడండి, పదవికి రాసిన మొదటి పత్రిక వాక్య భాగంలో కెలకు ముందు కొన్ని మాట్లాడటం చూస్తాం. పదవికి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం పదవికొని 23 నుండి నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితే ప్రభు యేసు తాను అప్పగిపోయిన రాత్రి యొక్క రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతి చెల్లించి దాన్ని వేసి మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయదని ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తం వల్లైన కొంత నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. అపరాధులమైన మనము నిరపరాధైన ప్రభు రక్తములో ప్రభు శరీరాన్ని ఎట్లా పాల్పొందుతాం? కయీను ఏం చేసినాడు? నిరపరాధైన నేవేద్యం సమర్పించాడు కదా. ఆ నిరపరాధి యొక్క రక్తం భూమిలో నుండి ఏం చేస్తా ఉంది అంటే మొరపెడతా ఉంది. ఏమని మొరపెడతా ఉంది? ఒక నిరపరాధి రక్తం మొరపెడతా ఉంది. మన పరలోకపు నిరపరాధి అయిన యేసు క్రీస్తు ప్రభు రక్తం తండ్రి కృపాశ్రమందు చేరి మన రక్షణ కొరకై, మన నిత్యత్వం కొరకై, మన పరలోక స్వాస్థ్యం కొరకై విజ్ఞాపన చేస్తా ఉంది. మన లోపాన్ని, మన పాపాన్ని, మన యొక్క శాపాన్ని, మన జీవితాన్ని చూడటం లేదు, విజ్ఞాపన చేస్తాము. మరి నిరపరాధి యొక్క రక్తాన్ని అపరాధులమైన మనము ఎలాగో పుచ్చుకుంటాము అంటే పుచ్చుకోకూడదని కాదు. పుచ్చుకోవాలి అంటే, అందులో పాలు పొందాలి అంటే, అందులో మనం చేయాలి అంటే ఏం చేయాలా? మనం అపరాధులమని, అన్యాయస్తులమని, అవిధేయులమని, తిరుగుబాటు చేసేవారమని వాక్యం అనేది చూపిస్తా ఉంది. వాక్యం అనే నిరూపితంగా మనలో ఉన్న లోపాన్ని, మరటను, బలహీనతను వాక్యము వెలుగులో కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలా? మౌనంగా ఉండాలన్నా, దూరంగా ఉండాలన్నా, ఏం చేయాలంటే చూడండి చదువుకున్నాం తర్వాత. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగవాడు తనకు పరీక్షించుకోకుండా, ఒప్పుకోకుండా, నేను పాపిని, నాలో బలహీనత ఉంది, నాలో లోపం ఉంది, నన్ను క్షమించి బలపరిచి బాగు చేసి నన్ను అంగీకరించు, నన్ను ముద్రించుకొని ఒప్పుకోకుండా దాన్ని కప్పు పెట్టుకుంటే ఏమవుతుంది? ముందు చేస్తున్నారు కదా, కంపు పడుతుంది.
శిక్షావిధి ఉంది. ఏముంది? శిక్షావిధి కట్టుబడి తిరిగి రావస్తున్నారు. ఇందువలన మీకు అనేకులు బలహీనములు రోగులునై ఉన్నారు చాలా మంది. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడలా తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడలా లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండాట్లు ప్రభు చేత శిక్షింపబడుతున్నాము. మీరు కూడి వచ్చినప్పుడు పరీక్షించుకోండి, నిదానించి తేలి చూసి ఏయాలి పరీక్షించుకోవాలి అని వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. జకరయా గ్రంథంలో మంచి లక్షణం ఏంటంటే అలాగూ తేలి చూడగలిగినాడు. నిదానించి జకరయా చూడగలిగినాడు కాబట్టి ఆయనకు అనేక సంగతులు బయలుపరచబడినాయి. మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన పాదాల దగ్గరకు వచ్చినప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకున్నప్పుడు ఈ వాక్య భాగాన్ని ఎందుకు రాసినాడో మనం దేవుని అడగాలి. ఏ సందర్భంలో రాయబడిందో ప్రభువును మనం అడగాలి. నిదానించి ఆయన ఏడాది తొందర ఇతరానికి లేట్ అవుతుంది, నీళ్లు కట్టడానికి లేట్ అవుతుంది, కూలర్లకు లేట్ అవుతుంది. అందుకని ముందు లేవాలి కదా, నేనైనా అంటే నువ్వైనా కాలేజ్ లేట్ అవుతుంది అంటే ముందు లేయాలి కదా, ముందు రావాలి కదా. అంటే కొన్ని ఉపయోగం లేని పనులన్నీ మానుకుంటే అర్లీగా పనులు అవుతాయి. ఉపయోగం లేని పనులన్నీ ముందు పెట్టుకుంటే అవసరమైనది, మనకు శక్తినిచ్చేది, మనకు జీవమునిచ్చేది, మనల్ని బ్రతికించి బాగు చేసి దేవునితో అంటుకట్టే అనుభవంలో ఉంచే వాక్యం దూరం. అంటే జకర్యాలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే తేలి చూడగలిగిన కనుక గొప్ప మర్మములు జకర్యాకు తెలియజేయబడతా వచ్చినాయి. రండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మొదటి వచనం, జీవవాక్యములు వచ్చినది ఆది నుండి ఏది ఉండేదో మేమేది వింటేమో, కనులారా ఏది చూసిమో, ఏది నినానించి కనివంటిమో, మా చేతులు దేనిని తాకి చూచడో అది మీకు తెలియజేయుచున్నాము. రైట్. ఇప్పుడు ఈ వాక్యాన్ని కొందరు ఆధారం చేసుకో ఏమి వాళ్ళు చూడకపోయినా వినకపోయినా అపార్థం చేసుకోవాలి. చూసిన వారు ఉన్నారు, వారి ద్వారా ఎంతో పరిచర్య జరుగుతూ ఉంది, ఎన్నో ఆత్మలు ఆదరింపబడుతూ ఉన్నాయి, వారి నోటిని దేవుడు బోరగా వాడుకొని అనేకులను ఆశీర్వాదకరమైన జీవితంలోకి నడిపిస్తూ ఉన్నాయి. వారి గురించి కాదు కాబట్టి ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు. గాలి చూసిన గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు చూస్తున్నాయంట, అంటే ఈ ఎప్పుడోసారి మోసినట్లే కదా, అవునా కాదా? ఇప్పుడు రాసినారు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఏం చెప్తా ఉన్నారంటే, చూడకపోయినా వినకపోయినా తాగకపోయినా అనుభవం లేకపోయినా మేము చూసినాం, మేము విన్నాం, మేము చేస్తాం అని దేవుని ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. దేవుని ప్రజలను దైవికమైన క్రమం నుంచి తప్పిస్తూ ఉన్నారు. నాతో దేవుడు మాట్లాడినాడు ఎన్నిసార్లు? 3 సార్లు. 3 సార్లే నేను మాట్లాడేది, నీవు ఎక్కువ మాట్లాడదా? 3 సార్లు మాట్లాడితే ఇంకా మాట్లాడి అని వాళ్ళు వెళ్తున్నారంట. ఎవరో తెలియదు. ఇక్కడ ఏం రాస్తున్నారంటే వాక్యాన్ని మనం ఏం చేయాలంటే నిదానించి చూడాలి. అప్పుడు దేవుడు మనకు దాన్ని బోధిస్తాడు, దాన్ని మనకు వివరించుతాడు. ఎక్కడ చూస్తాం మనం నిదానించి చూడడానికి? అర్థం చేసుకుంటేనే ఆడికాయడానికి. నాకు కూడా వచ్చినాయి, మీరే ఉన్న వాళ్ళు ఏం బాధపడాల్సిన అవసరం లేదు, నేను కూడా పెట్టుకొని ఉంటాయి కదా. మామూలుగా చూడడం అంటే ఏడలేదు, అర్థాలు లేదు. అర్థాలు ఉంటే ఆడికాయడానికి, అర్థాలు లేకపోతే ఇంకా చూస్తావు కదా, మర్చి చేస్తున్నాం కానీ తర్వాత చూస్తాం, ఇంకేడ తర్వాత
మధ్యాకాశంలో బోర్ అయిన పడ్డాడు. రండి 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 అన్నాడు. సిద్ధపడితే కదా పోయి సరే ఆడవీడ ఎత్తుకొని తాడాలు ఎత్తుకుంటే అద్దాలు దొరికినా ఇప్పుడు పోదామని ఆడి పోయి తీయపోయేసరికి అయిపోయింది. ఇంకా పోండి పోండి అయిపోయింది. పది మంది కనీసం ఏమేమి వేరేదేం చెప్పడం వాక్యంలోనే చెప్తారు. ఐదు మంది సిద్ధపడినారు వెళ్ళిపోయారు. మిగతా ఐదు మంది ఆడతారా ఈడతారా మనలకే తీసుకున్నారు. అక్కలందరూ రెడీ ఆడిపోయేసరికి ఏమైంది తలుపు మూయబడి పిలుస్తున్నారు. తప్పని ఎవరు మీరు ఏంటి కట్టబడుతున్నారు ఏం కావాలా మీకు మీరెవరో నాకు తెలియదే అలా మీరు నాకు అపమానం ఇచ్చినారు అవునా మరి ఇంతసేపు తెలియచ్చన్నారు. అయిపోయింది టైం అయిపోయింది గో బ్యాక్ వెళ్ళిపోయింది. ఎనికేపోతే ఏముంది నరకం ఉంది అగ్నిగుండం ఉంది బాధ ఉంది విచారం ఉంది వేదన ఉంది ముందు సంతోషం. పత్రిక 12వ అధ్యాయము చదవండి చదువుకుందాం అందరం ఏముంది ఆ ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘములే మనల్ని ఆవరించిన మనం కూడా ప్రతి భారంలో సులువుగా చిగురు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసములతో కట్టయు దాన్ని కొనసాగించు వాడినైనా ఏసు వైపు చూచుచు. మన ముందునే సంతోషం. మన వెనక అంత బాధ ఉంది బంధకం ఉంది విచారం ఉంది ఓటమి ఉంది అవమానం ఉంది అపాయం ఉంది అగ్ని గుండం ఉంది. కాబట్టి వెనక్కి తిరిగి చూడాలకు అని చెప్పినాడు దేవుడు. అందరు ముందు పోండి అలా పర్వతం ఉందని అడిగారు. అడిగొండి అడిగొండి మరి సరే ఇప్పుడు ఏదో చూసుకుందాం అని చెప్పినాడు దేవుడు. ఆ అంతలేక అక్కడ అని గుర్తుకొచ్చింది ఏంటి బీర్వా అరే బీర్వాలు అదే ఏంటి నెక్లెస్ నెక్లెస్ ఉంది అని అక్కడ తిరిగిందంటే ఏమైతే అక్కకు ఉపయోగం లేదు అక్క వలన అన్నకు ఉపయోగం లేదు అక్కకు పుట్టిన పిల్లలకు ఉపయోగం లేదు. ఉన్నామా ఎవరైనా ఇద్దాం ఇంట్లో నీకు ఉపయోగం లేకుండా నీ భార్యకు ఉపయోగం లేకుండా నీ పిల్లలకు ఉపయోగం లేకుండా మన సంఘానికి ఉపయోగం లేకుండా ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్లు ఉన్నామా నిరుపయోగముగా. లోతు భార్య తెలుసు కదా ఏం చేసేది అదంతా అగ్ని గంధకాలు కురుస్తున్న ఎనికి తిరగాకండమ్మా ఎనిపోండి అంటే ఏడా మనకు ఎంతసేపు వెనకడేందో చూడాలనే తప్ప ముందుంది కదా అంత అందమైన పర్వతం మనల్ని కాపాడేది భద్రపరిచేది మనకున్న కోట మన కొండ మన దుర్గము మన ఆశ్రయం మన శైలం ఆరాధనలో అమ్మ అద్భుతమైన పదాలు నిరపేదంగా వచ్చేసరికి ఆ కొండ అడిగిపోతుందో కోట అడిగిపోతుందో అది శైలం అడిగిపోతుందో అది దుర్గం అడిగిపోతుందో అయిపోయి పరిగెత్తు కోర్టు పరిగెత్తు స్టేషన్ పోయేసరికి నువ్వు పోతే సరిపోదు నీతో పాటు వీళ్ళని కూడా బలవంత పెట్టి బాధ పెట్టి. కాబట్టి వాక్యం ఏం చెప్తుంది జీవవాక్యములకు వచ్చినది ఆదిరణి ఏది ఉండేనో మేమేది వెంటిమో కనులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేన్ని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము. ఏం తెలియజేస్తా ఉన్నారు ఇక్కడ జీవవాక్యాన్ని చూడండి. ఎవరా జీవవాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయం ఏంది యవనస్తులు ఉన్నారు అనేదా ముస్లింలే పాస్టర్ బయలు తీసాను ఏమంటే గొంతురాలు పంపిస్తాను గట్టిగా 1వ అధ్యాయం 1వ వచనం ఆయన వాక్యం ఉండేను వాక్యము దేవుడి యొక్క ఉండేను వాక్యము దేవుడే ఉండేను ఆయన ఆయన దేవుడి యొక్క ఉండేను సమస్తం ఆయన మూలంగా కలిగినను కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు ఆయన జీవుడు ఆ జీవము మనకి ఏం చూడాలా నిదానించి ఏం చూడాలా. ఈరోజు 100 టైం ఎక్కువ అవుతారు ఇబ్బంది ఏం లేదు చెప్తే ఏం చూడాలా నిదానించి జీవమైన యేసు క్రీస్తు ప్రభువును మనం చూడాలి. ఆ సుందర మూర్తిని మనం చూసినప్పుడు అద్భుతమైన పాట శివుని గీతాల్లో రాసినారు స్తోత్రితుము నిన్ను మాధు తండ్రి సాత్యమో ఆత్మతోనిప్పుడు స్తోత్రితుము నిన్ను మాధు తండ్రి సాత్యమో ఆత్మతోనిప్పుడు పరిశుద్ధాలంకారములతో
అద్భుతం చూడండి. ఆయనకి దేవుడు అంత దివ్య జ్ఞానం, ఆయన గురించి ఆ ప్రతి చరణములో అద్భుతంగా రాస్తున్నారు కదా. మొదటి చరణం ఏది? జీవములో ఆ ప్రభువులో ఆ అరచేతిలో ఆ రెక్కల నీడలో మనం దాగితే శత్రువు మనల్ని ఏమి, ఆయన ఏర్పాటు చేయబడిన సమయం వరకు మనం ధైర్యంగా ఉండాలంటే ఇదే మనకు మార్గం. కాబట్టి మనం నిరాళంగా తేలి చూస్తే దైవ మార్గం మన ఆశీర్వాదం, ఆ మూట, ఆ శ్రేష్ట యువుల యూట మనకు కనిపిస్తాయి. అప్పుడు ఎవరన్నీ చెప్పినా తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా మన విశ్వాస జీవితాలు ఉండవు, వెనుదిరిగే జీవితాలు ఉండవు. ఈ తేలి చూచటలో మొట్టమొదట ఎవరిని చూడాలి? మనము మన ప్రభువునే. జీవవాక్యం ఎవరా? జీవవాక్యము క్రీస్తే అని వాక్యం చెప్తా ఉంది. అప్పుడు వాళ్ళు నివారించి చూసి అనుభవించి తాకి ఆనందించిన కలిగే శాఖోప శాఖలుగా ఈ సహవాసం విస్తరించింది. ఆనాడు నీ తల్లిదండ్రులని, పూర్వీకులని, పిల్లలు నివారించి చూసి తాకి అనుభవించి ఆనందించినారు కలిగే ఈనాడు నువ్వు సంఘములో, సహవాసములో, పరిశుద్ధుల స్వాస్థ్యములో కూర్చోగలిగినావు. అయితే ఈ వాక్యం యొక్క రుచి, ఈ వాక్యం యొక్క మాధుర్యం, ఈ వాక్యం జుంటి తేలిన దారుల కంటే మధురమైందని చెప్తారు. నీవు రుచించకుండా, చేతిలోకి తీసుకోకుండా, అరచేతిలోకి తీసుకోకుండా ఆనందాన్ని పొందుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు కానీ అది ఎప్పటికీ సాధ్యమో కాదు. ఎవరింటికి వచ్చినప్పుడు ఆ వాక్యము చేత, ఆ సహవాసము చేత, ఆ సన్నిధి చేత నీవు అంటుకట్టబడితే ఆనందిస్తావు. ఇది మొదటిగా మనం చూస్తా ఉన్నాం, తేలి చూచిటలో ఉన్న మొదటి అనుభవం. భక్తులు ఆ రీతిగా క్రీస్తును తేటగా చూసి నిరాణించి కనుకొని మనకు బయలుపరిస్తున్నారు. నేను మనం కూడా ఏం చేయాలి అంటే రెండు కీర్తనలు 119వ కీర్తన 18వ వచనం సోదరా, 119 కీర్తనలు 119:18 నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన పనులను చూసినట్లు నా కళ్ళలో, అంటే మన కళ్ళు ఏమైనాయి? ఈ యుగ సంబంధమైన దేవత, ఈ యుగ సంబంధమైన ప్రపంచం, ఈ యుగ సంబంధమైనటువంటి ప్రాపంచిక విషయాలు, నేత్రంలో మెరుగు కలిపే చిత్ర దృశ్యాలు మన కన్నులను ఏం చేసినాయంటే ఆవరించినాయి. చూడకుండా, పర సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి చూడకుండా అడుగా వచ్చినాయి. ఎప్పుడైతే మనం ఆ వాక్యాన్ని నిదానించి చూస్తామో, ఎప్పుడైతే ఆ వాక్యాన్ని తేలి చూస్తామో, ఎప్పుడైతే ఆ శిలవను, ఆ శిలవ దృశ్యాన్ని, ఆ శిలవలో మన కొరకు వేలాడుతున్న ఆ పరిశుద్ధిని మొత్తం నివారించి చూస్తామో అప్పుడు మనకి యోగ్యత వస్తుంది. రెండవదిగా ఆ జీవ వాక్యాన్ని మనం చూసినప్పుడు మనలో జీవం వస్తుంది. ఏమొస్తుంది? మనలో జీవం వస్తుంది. అప్పుడు మనం మోసపోము, అప్పుడు మనము
మోసపోము. అప్పుడు కపటములోనికి మనము వెళ్ళము. గొర్రె చర్మము కప్పుకున్న వారి చేతి నుండి మనము తప్పింపబడతాము. ఏమవుతాము? తప్పింపబడతాము. తేరి చూచుటలో ఉన్న ఆత్మీయ సంగతులను మనం తెలుసుకోవడానికి ఆరంభించినాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు వాక్యం యొక్క సత్యాన్ని తెలియజేయమని ప్రార్థనా పూర్వకంగా ప్రభువు మనం అడగాలి. అంటే బైబిల్ చదవాలా? చదవకపోతే ఏం బైబిల్ చదివినావా అని అడుగుతారు. నేను చదవలేదు అంటే అది నామోజీగా పేరు కాకూడదు. వాళ్ళు ఎందుకు అడుగుతా ఉన్నారు? సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యాన్వేషణలోని జీవితాన్ని సార్థకం చేసుకోవాలని. మనం మన జీవితాలను సార్థకం చేసుకోవడానికే వారు అలాగూ చేస్తూ ఉన్నారు. అంతేగాని మీరు చదవలేదని చూసి వాళ్ళు నవ్వడానికి, వాళ్ళు పోలియో దొంగతారు, మన మీద దాపడు దొంగతున్నామని కాదు. పనులు వాళ్ళ పనులు పలకం రాకుండా కారణం ఏంటి? సత్యాన్వేషణలో వారు సాగి సంతోషంగా ఉన్నారు. మన ముఖాలు ఎందుకు పేలగా విచారముతో ఉన్నాయి అంటే మనము సత్యాన్వేషణలో లేవు. ఎవరి సత్యము? యేసు ప్రభువు చెప్పినాడు ఏమని? నేనే ఆ సత్యమును, నేనే మార్గమును, సత్యమును, జీవమునైనా. ఇది అందుకని ఆ జీవం మనలోకి వస్తే ఆ ఈ నది ఒడ్డున నాటబడినవన్నీ ఎట్లుంటాయంట? పచ్చగా ఉంటాయి, ఏపుగా ఉంటాయి. ఎప్పుడు అవి వాడిపో, ఎప్పుడు కాపుకు వస్తానే ఉంటాయి. మనం కాపుకు రావాలంటే ఇదే పండుకొట్టాలి. మనం కాదు, పొలాలకి మనుగొట్టమంటే మరి ఏమనుకుంటున్నారు? పత్తి లేదా ఎరువులు వేయాలి కదా. ఎరువులతో పాటు నీళ్ళ మందులు కూడా దానికి వేస్తే ఆ పురుగు సంసారం. మనలో ఉన్న పురుగు కావాలంటే వాక్యం అనే మందు, వాక్యం అనే టానిక్, వాక్యం అనే శక్తి మనలోనికి వచ్చినప్పుడు మనం కూడా ఏమవుతాం? పచ్చగా ఉంటాం. అంతేగాని రైతు పోగానే పొలం చూస్తానే ఆకులన్నీ వాడిపోయింటే అబ్బాయి సంవత్సరం మంచి దిగుబడి వస్తుంది, పాపకు పెళ్ళైతుంది, చిన్నోడు పెద్ద చదువు చదివిస్తాను, ఇంట్లో ఉండే బాగా ఎండి పొందాయని అనుకుంటాడా? దిగాలవుతుంది, బాధైతుంది, ఏమీ అని అనిపిస్తుంది లేదా? పొలాన్ని చూస్తాను, అదే కొట్టాన్ని కలకలు నాటుతా ఉంది అనుకో, పచ్చగా గాలికి నిమ్మలం పడుతుంది మనసు. మన పరలోక తల్లి కూడా మనల్ని శ్రేష్టమైన పొలంలో నాటినాడు. శ్రేష్టమైన పంటను మనం ఇవ్వడానికి, శ్రేష్టమైన పంటను ఇవ్వడానికి. కొన్నిసార్లు ఈ పురుగులు వచ్చి అవే వచ్చి తింటాయి. ఏం చేస్తాం మనం? గ్రహించం, మనము గ్రహించం. వాడిపోతాంటాం, తినని అని ఇంకా వాటిని పెంచుతాంటాం. మన తిన తిను తిను అని మనకి అయిపోతుంది మళ్ళా. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చూద్దాం. అంతేకాకుండా చక్ర ఏం చేస్తా ఉన్నాడు? దాని చూస్తా ఉన్నాం. చక్ర మూడవ అధ్యాయం 9 3:9 యోషువా నేను వచ్చిన రాతిని తేరి చూడి, ఆ రాతికి 7 నక్షత్రములు ఉన్నాయి. దాని చక్రపు పని చేయవాడును నేనే. రాయి, ఎవరి రాయి? రాయి అంటే వాక్యం ఏం చెప్తుంది? క్రీస్తు. ఎవరి వైపు మనం తేరి చూడాలా? క్రీస్తు వైపు తేరి చూచేవారంగా ఉండాలి. అపొస్తల కార్యములో 1:11 అపొస్తల కార్యములో 1:11 గలిలయ మనుషులారా, మీ ఎదురు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు. మీ ఎదురు పరలోకమునకు చేర్చుకున్నప్పుడు ఈ ఏ రీతిగా పరలోకమునకు ఎదురు మీరు చూచితారో ఆ రీతిగా ఆయన తిరిగి వస్తున్నాడు వారితో. ఎందుకు అది చూస్తున్నారు? ఆయన ఎట్లయితే వస్తున్నాడో అంటే మళ్ళా మీ మధ్యకు వస్తాడు. కనుక మనం ఎవరి వైపు చూడాలా? యేసు వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలా? యేసు వైపు చూడాలి. మొదట ఎవరి వైపు చూడాలి? సిలువ వైపు చూడాలి. ఆ సిలువ మనకి ఏం చెప్తుంది? మన కొరకు ప్రభువు పొందిన శ్రమ, బాధ, దుఃఖము, వేదన. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, మనల్ని రక్షించిన కొరకే చెప్పాలి. రెండవది ఎవరి వైపు చూడాలి? వాక్యము, జీవవాక్యమైన యేసు క్రీస్తు వైపు చూడాలి. అప్పుడు మనకి ఏం కలుగుతుంది? జీవము కలుగుతుంది. సత్యమైన యేసు క్రీస్తు వైపు చూడాలి. అప్పుడు మనము సత్యము చేత, ప్రభువు చేత మనం నింపబడతాం, ఆయనతో సహవాసం కలిగొంటాం. మూడవదిగా చూద్దాం, ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూస్తూ మనము సాగినప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. యోహాను సువార్త 4:35
ముప్పై ఐదో వచనం. ఇంకా నాలుగు నెలలు అయిన తర్వాత మీరు చెప్పుదరు కదా, కన్నులెత్తి పొలములను చూడండి, అది ఇప్పుడే తెల్లవారి కోతకు చేయనవని మీకు. ఎవరి వైపు చూడాలి? నశించిపోయే ఆత్మల వైపు చూచి వారిని ప్రభువులకు నడిపించాలని వాక్య వాళ్ళు చెప్తా ఉంది. మీరు ఇప్పుడే కన్నులెత్తి పొలం వైపు చూడండి, అవి దేవుని ఇంటికి దేవుని కుటుంబానికి చేర్చబడే స్థితికి వచ్చి ఉన్నాయి. మీరు కన్నులెత్తి చూడు అని ప్రభు చెప్తా ఉన్నాడు. అలా చూచి అనేక మందిని దేవుని ఇంటిలోనికి మనం చేర్చేవారంగా ఉండాలని చెప్పబడతాం. నేటి దినాలలో ఆ అనేక మాధ్యమాల ద్వారా మరి ఎంతో వ్యయ ప్రయాసాలు కోల్చి దేవుని సేవకులు మరి వారున్న ప్రాంతంలో, వారి చుట్టూ ఉన్న ప్రాంతంలో, వారికి వెలపడ ఉన్న ప్రాంతాలకు వెళ్ళి ఆత్మల సంపాదన కొరకే మరి ప్రయాసపడుతూ ఉన్నారు. వారు కలిగిన దానిని ప్రభు పొలంలో ఖర్చు పెట్టడానికి ఇష్టపడుతున్నారు. పొలానికి పెడితేనే కదా అది మంచి పంట వచ్చే, పెట్టకపోతే రాదు. దేవుని కొరకు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి మనం కూడా విషయంలో ఆలోచన కలిగి ఉండాలని వాక్యం చెప్తా ఉంది. రండి, కొరటి రాసిన రెండవ ప్రతిజ్ఞ నాలుగవదిగా చూద్దాం. కొరటి రాసిన రెండవ ప్రతిజ్ఞ మూడవదిగా నశించు ఆత్మల వైపు చూసే వారంగా ఉన్నారు. కొరటి రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం. కాబట్టి కొరటికి రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం. ఇవీను గాక సంఘములన్నింటినీ వచ్చిన చేతయం కలదు. ఈ వారము దినదినము నాకు కలుగుతున్నది ఎవరైనా బలహీనుడైనా నేను బలహీనుడను కానా, ఎవరైనా తృట్టుపడినా నాకు మంట కలగదా. కాబట్టి చూడండి ఏం చెప్తా ఉన్నాడు అక్కడ, సంఘమును చూడాలని చెప్తా ఉన్నాడు. ఇంకొంచెం ముందుకెళ్దాం. తెసలోనికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఆ మాట కూడా చదువుకొని తర్వాత చూద్దాం. మూడవ అధ్యాయము మొదటి పది వచనాలలో రాయబడి ఉంది, సంఘము పట్ల మనకి ఏముండాలంటే బాధ్యత ఉండాలి. సంఘంలో సమస్య ఉన్నప్పుడు నాకెందుకు వెళ్ళి ఎవరి వల్ల సమస్య వస్తుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవపడవద్దు. ఏం చేయాలా? జ్ఞానయుక్తముగా మాట్లాడాల, జ్ఞానయుక్తంగా సరి చేయడానికి పూనుకోవాలి. అంతేగాని ఫైటింగ్ పెట్టుకోవద్దు మనం. అది ప్రభు పిల్లల పని కాదు. ప్రభు పిల్లల పని ఏంటిది? జ్ఞానయుక్తంగా వారిని సరి చేయడానికి మనం పూనుకోవాలి. అంటే ప్రార్థన చేయాలి. అంతేగాని వాళ్ళ దగ్గరికి పోయి సత్సారం పొందుతారంటే సంపేస్తారు. అంతే కదా, మన పని అది కాదు కదా. లేదు సరి కదా, చెట్టు ఏంటంటే ఏంటి గుర్తుకు రాలేదు మీరు చెప్పాలి. కట్టి ఏదంటే చెట్టు ఏదైనా కూడదు, అది మన పని కాదు. అది దేవుని ఆత్మ యొక్క ఆలోచన కాదు, అది దైవికమైన జ్ఞానము కాదు. మన జ్ఞానం ఏంటంటే సమస్య ఉంది, ఇబ్బంది ఉంది, అవసరత ఉంది, మరి కొరత ఉంది, తెలిసింది, మరి ఏం చేయాలి? జ్ఞానయుక్తంగా పనిచేయడానికి నిదానించి చూడాలి, నిదానించి చూడాలి. తొందరపడవద్దు, వాక్యం చెప్తాను కదా, నిదానించి. నేకడ మీద ఏముంటాయి? నేను బురద బురద ఉంటాయి. అదే లేట్ ఏమవుతుంది? నిదానం అయితే ఏమవుతుంది? తేరుతాయి బాగా, నిమ్మలగా ఉంటాయి, తీయగా ఉంటాయి, తాగడానికి ఉపయోగపడతాయి. తొక్కులాడితే ఏమవుతుంది? తొందరపడితే ఏమవుతుంది? అంతా పడితే నీకు ఉపయోగం లేదు తాగడానికి. నీ దప్పిగా తీరదు, నీ దప్పిగా తేరే అనకల్ల ఏమవుతుంది? సో కాబట్టి సంఘంలో సమస్యలు ఉన్నప్పుడు సంఘ విషయమైన బాధ్యత మనకు ఉండాలి, ప్రార్థన ఉండాలా,
మరి క్రమబద్ధమైనటువంటి రీతిలో సంఘాన్ని నడిపించడానికి, సంఘంతో సహవాసం చేయడానికి, సంఘంలోకి వెళ్ళి ప్రార్థన చేయడానికి మనం ఆసక్తి కలిగి ఉండాలి. సమస్యలు ఎదుర్కొన్న దూరంగా ఉండకూడదు. అడిపోయే వాళ్ళతో నేను తీరుస్తానని కట్టదీసుకోకూడదు. కాబట్టి మనం ఏం చేయాలా, మనం ఏం చేయాలా, దేవుని ఆత్మచేత నింపబడిన వారము కనుక బాధ్యత కలిగి నానయుక్తముగా ప్రార్థనాపూర్వకంగా సంఘ విషయంలో దేవుని పాదాల దగ్గర నిరాణించి ఆయన వైపు చూస్తా ఉన్నాడు. ఏమి ఈరోజు నా దగ్గరే కూర్చున్నాడే, పనికి పోవా, డ్యూటీకి పోవా, ఏం తినవా అంటే అప్పుడు ఆయనకు అర్థమైపోతుంది, ఓహో ఇంత అవసరం ఉంది, అది తీర్చితే కానీ ఎప్పుడుగా లేదు, ఎంతసేపు నాయన పోటే పోడు కూర్చొని ఉంటాడు. ఎవరు ఆత్మీయుడు అంత, నేను దేవుని చెప్పిన దేవుడు నాతో మాట్లాడాడు అంటే కాదది. దేవుని దగ్గర అంటే కూర్చొని ఉండేవనుకో ఇస్తావా లేదా నన్ను తీసుకుంటావు, మోషే అదే అంటాడు, నువ్వు ఇస్తావా లేదా నన్నన్నా తీసుకో, వాళ్ళని క్షమించు లేదా నన్నన్నా తీసుకో. అంతేగాని అరణ్యంలో తీసుకొచ్చి వాళ్ళని చెప్తే చుట్టూ ఉండే వాళ్ళు ఎంత ఏమనుకుంటారు, నిన్ను నీ శక్తి నీ సామర్థ్యం నీ గొప్పతనాన్ని ఏమనుకుంటారు ఆ ప్రజలు అని అంటే దేవుడు ఏమన్నాడు, సరే నువ్వు వద్దులే వాళ్ళని కూడా క్షమిస్తాం నడిపిస్తాంలే అనుకున్నట్టు లేదా. నేను సొంత మాటలు ఎప్పటికీ వాక్యంలో ఉండేది నీకు చూపిస్తాను కదా. మనం కూడా ఏం చేయాలంటే నిదానించి చూడాలి. తేలి చూస్తే అనుభవంలో ఇవన్నీ మనకు నేర్పించబడతా ఉన్నాయి. ఇలాంటి అనుభవంలో మనం ఉన్నట్లయితే ఆ బలలో పాలు పొందడానికి మనం యోగ్యం. ఒకరు లేనట్లయితే దేవుడు మనకు అవకాశం ఇస్తా ఉన్నాడు, పరీక్షించుకుని పాలు పొందమని అవకాశం ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే ఉపయోగించుకోవాలి. తల్లి అపోస్తల కార్యం 20:28 సంఘంలో బాధ్యత వహించి నిదానించి చూసి క్రమబద్ధమైన రీతిలో సంఘాలను నడిపించినాడు. అట్లా పౌలు నడిపించినాడు కనుక ఈ మాట చెప్తా ఉన్నాడు. అపోస్తల కార్యములు 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్ మందను గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండడి హెచ్చరిక. పౌలు అలా చేసినట్టు చెప్తాడు. ఆయన చేయకుండా ఏది చెప్పలేదు. మందను గురించి ఏమన్నారంట, జాగ్రత్త కలిగి ఉండడి. ఎందుకు జాగ్రత్త, ఏముంది మందలో, ఏముంది మందలో కల్లా చూడండి, తోడే ఉంది. మత్తయి సువార్త ఏముంది మందలో, గొర్రెల మందలో ఏముంది, తోడే ఉంది, రెడీగా కాసుకొని ఉంది కాపరెడ్డి తిరిగి తెచ్చుకొని పోవడానికి, కాపరెడ్డి తిరిగితే ఎత్తుకొని పోవడానికి. ఎదినాలు ఎత్తున్నారంటే కాపరి కాపరి పిల్లలు ఎత్తున్నారంటే మా నాయన మీరు బాధపడుతున్నారు కాబట్టి నేను కూడా మిమ్మల్ని బాధపడుతున్నాను. మీ నాయన ఎవరు బాధపడుతున్నారు, నేను ఎవరు బాధపడుతున్నారు అని వాక్యం ఏం చెప్తామని చూడాలి కదా. నిదానించి చూడటంలే చూడండి, సాంప్రదాయ ఎవరికూడో అధ్యాయం కాబట్టి తోడేలకు అవకాశం ఇవ్వకూడదు. ఎవరికి అవకాశం ఇవ్వాలా, తోడేలకి ఇవ్వకూడదు. చూడండి సాయంత్రం గ్రంథం 23:27 వేష లోతైన కొయి పరసి ఇరుకైన గుంటా ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతు లేని గాయాలు ఎవరికి మంద దృష్టి. పొదుపుచ్చేటటువంటి వారికి, మాటలతో పొదుపుచ్చేటటువంటి వారికి ప్రార్థన అంటే ఏం చేయాలా, ప్రార్థన అంటే ఏం చేయాలా, ప్రార్థన ఏం చేయాలా, ఎవరు కూర్చొని మాటలు పెట్టుకుంటే పొద్దుకొచ్చడమే కదా. అలాంటి వారికి ఏం చెప్తామని వాక్యము, శ్రమ వచ్చిందేటికి, వాక్యం చదువుతాయి చదువు వచ్చిందేటికి, దేవుని స్తుతించారు స్తుతించు వచ్చిందేటికి, ఆరాధన వచ్చిందేటికి, వ్యవహారం ఎవరు వద్దన్నారు అదెట్లా ఇదెట్లా అదేంటి ఏమి మనం చేయలేదు.
అంత చేయాల్సింది ఎవరు? దేవుడే. కాబట్టి ఆయన వైపునే మనం చూడాలి, ఆయన మీదే ఆధారపడాల. తోడే ఉందని జాగ్రత్త అని వాక్యం చెప్తాం, వేసుకోవే చెప్తా ఉన్నాడు కదా. తోడే ఉంది జాగ్రత్త అందరిలో, మరి ఏం చేయాలా? చూస్తా ఉండాలన్నా, ఎప్పుడు వస్తుంది ఏంటి, ఎప్పుడు వస్తుందని. దాని వైపు మనకి ఇంపార్టెంట్, ఏసు వైపు మనం చూడాలి. ఎవరి వైపు చూడాలి? ఏసు వైపు చూడాలి. అప్పుడు మనం సులువుగా ముందుకు వెళ్ళిపోతాం, అప్పుడు తప్పించబడతాం. లేకపోతే ఏం చేస్తారు? బొంద పట్టుకుంటారు. నేను ఊపిరాడు తాళ్ళకి కొట్టుకుంటాయి అంతే, ఇంకా మనకు తగ్గాయి. ఇంకా నేను చెప్తాం ముందుకు పోయేది ఉండదు, ఇంకా ఆగిపోతుంది ఆడికే. కాబట్టి మనం వచ్చి జాగ్రత్త కలిగివ్వండి. ఎందుకంటే తోడేళ్ళు ఉంటాయి, పొద్దు పుచ్చుతుందండి. ఏంటి జాగ్రత్త? పొద్దు పుచ్చుతుందండి. వచ్చినారు ప్రార్థన, వచ్చినారు వాక్యం, వచ్చినారు ఏం చేయాలా? స్థుతించండి. వచ్చినారు ఎందుకు? మందిరం శుభ్రపరచండి. అంటే ఎందుకు వచ్చి ఉంటే ఆ పనే చేయండి. కాబట్టి ఏమి అభిగంధం? 13వ అధ్యాయం. ఏమి అభిగంధం? 13వ అధ్యాయము 20వ వచనం. ఎనిమిది గ్రంథం 13:20. ఎందుకమ్మా చదువు? చదువు. నీకియబడిన మంద, నీ సౌందర్యమంద. నీకియబడిన మంద ఏంటిది? ఎనిమిది గ్రంథం 13:20. ఎనిమిది గ్రంథం 13:20. తండ్రులు ఎత్తి ఉత్తరం నుండి చూస్తున్న వారిని చూడండి, నీకేమైన మంద, నీ సౌందర్యమైన మంద ఎక్కడనున్నది? ఎక్కడుంది? నీకు ఒక మంద ఇచ్చిన, ఆ మందలో కొన్ని బర్రెలు చెల్లిపోయినాయి, ఆ మందలో కొన్ని బర్రెలు పొలంలో వెళ్ళిపోయి ఉన్నాయి, ఆ మందలో కొన్ని బర్రెలు లోయలోకి వెళ్ళిపోయినాయి, ఆ మందలో కొన్ని బర్రెలు చీకటిలోకి వెళ్ళిపోయినాయి, ఆ మందలో కొన్ని బర్రెలు గడాంధకారంలో నీకు వెళ్ళిపోయినాయి. ఆ బర్రెలకి ఏమి తెలియదు, రాలేదు. మంద కాపరైన నివేది చేయాలా? మనిషిని పోయినాయి మందే ఉంటే ఓవర్గా సంపాదిస్తాడా అని అనుకోవాలా? అనుకోవాలా? చెప్తాను. నీకు ఏబడిన మంద, సౌందర్యమైన మంద ఎక్కడ ఉన్నది? నీకేబడిన మంద, సౌందర్యమైన మంద ఎక్కడున్నదో గమనించాల. ఇవన్నీ తేలి చూడడం వల్ల మాత్రమే మనకు గ్రాహ్యమవుతాయి. సంఘం పెట్టలేమి, సంఘములోని సభ్యులేమి, ఆత్మీయులేమి, విశ్వాసులేమి, సంఘ కార్యములయందు భయము కలిగి, భక్తి కలిగి, దాతృత్వం కలిగి, విషయములోనూ సంఘములోనూ ఏమి ఉందో ఏమి లేదో తెలుసుకోవాల. నిదానించి అట్లాడకూడదు. ఉందా లేదా, తింటున్నారా తినడం లేదా, వస్తున్నారా పోతున్నారా, వాళ్ళకి ఏం నీళ్లు ఉన్నాయా లేదా, వాళ్ళు కూర్చోడానికి చేపలు ఉన్నాయా లేదా, వాళ్ళు కూర్చోడానికి ఏమైనా కసిగొట్టి చేపలు వేసినారా లేదా, అన్ని చూసుకోవాల్సిన బాధ్యత నీదే, మనదే. వాళ్ళు చూసుకుంటారు అంటే నీ బాధ్యత లేదా? నీకు బాధ్యత లేదా? కుటుంబంలో ఉన్నావు కదా, నీకు బాధ్యత ఉందా లేదా? మీరు అప్పుడప్పుడు మనం అంటాం కదా పిల్లలు, ఏమిరా బాధ్యత ఉందా లేదా, ఏమి అందరి ఇళ్ళకి తీసుకొస్తున్నావో అంటామా లేదా? మరి సంఘములో ఒక సభ్యుడిగా, విశ్వాసిగా, అంగముగా నేను దేవుడు చేసినప్పుడు నీవు ఆ సంఘం విషయమై ఉందో లేదో, తింటున్నారా లేదా, వాళ్ళు ఆలోచన చేయాలా? ఉంటా కష్టాల్లో ఉన్నారా, బాధలో ఉన్నారా, దుఃఖంలో ఉన్నారా, విచారణలో ఉన్నారా? ఆ మందలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని లేవు, ఎందుకు లేవు, ఎక్కడున్నాయి, ఏం చేస్తున్నాయి, అతను ఉన్నాయా లేవో భూమి మీద ఎవరైనా సపరేట్ చేస్తారు ఆదివారం చూడాలా? మన ఇళ్ళకాల కోళ్ళు వదిలిపెట్టి వచ్చేసినాం అనుకో, అవి ఊరికే పడుతుంటే దొరికిపోతాయి. మనం పోయేసరికి ఏముంటాయి, ఎట్టలు ఉంటాయా? మరి కాంపర్ ఏం చేయాలా? వాటి భద్రత చూసుకోవాలి కదా. అదే పౌరులు చెప్తా ఉన్నాడు, నిదానించి చూడవలను, పట్టి పట్టనట్లు ఉండరాదు. చూడండి కీర్తన 119, కీర్తనలు 119 37వ వచనం. అక్కడ ఉన్నట్లు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను తిప్పివేయుమో, నీ మార్గములను నడుచుకున్నట్టు నన్ను. ఇది ఏం చూడాలో మనము బాధ్యత కలిగి, వ్యర్థమైనవి చూడకుండా అవసరమైనదేదో అది చూడాలా. అవసరమైనదేదో
అదే చూడాలా దాని ప్రార్థన చేస్తా ఉన్నాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పివేయి, సమస్యలను చదవకుండా తిప్పివేయి, నీ మార్గంలో నడుచుకుంటే నన్ను బ్రతికించును. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, ప్రాణ పుట్టిస్తా ఉంది. అది చూసేటట్లు నా కన్నులు తెరవాలయ్యా, అది చూసేటట్లు. ఎందుకు అంత ఖర్చు అయింది, ఎందుకు ఏంటి మనకు కాదు. వ్యర్థమైన వాటిని చూడకుండాన్నట్టు ప్రభువును మనము విశేషంగా ప్రార్థన చేయాలి. ముఖ్యంగా ఎవరు తెలుసా, యువకులు. యువకులు ఈ ప్రార్థన ఇంకా ఎక్కువ చేయాలా. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పు ప్రభువా, నీ వాక్యములోని లోతైన సంగతులు సెలవనండి, శ్రవించిన ప్రేమను చూచినట్టు నా కన్నులను తెరువు, లోకమును చూడకుండా నా కన్నులు మోయము అని యువకులు యవనస్తులు ప్రాముఖ్యంగా ప్రార్థన చేయాలా. కాబట్టి ప్రభువునందు దైవ సంబంధమైన కార్యములు ఎందు తప్ప ఏ లోక సంబంధమైన మన దేని ఎందు మన దృష్టిని ఉంచకూడదు. మన దృష్టి అట్లా ఉందా లేదా చూడాలి. బలలోకి రాకముందు మన దృష్టి ఇహలోక సంబంధమైన వాటి మీద ఉందా లేదా పర సంబంధమైన వాటి మీద ఉందా. ఇస్మాయిల్ మీద మన దృష్టి ఉందా, ఇస్సాకు మీద మన దృష్టి ఉందా అనేది ఆలోచన చేయాలి. ఇస్మాయిల్కు భూ సంబంధమైన దేవుని ఇచ్చినాడు, ఇస్సాకు ఆత్మ సంబంధమైన పర సంబంధమైన నిత్యము అనే దేవుని ఇచ్చినాడు. మరి మన మన దృష్టి ఎవరి మీద ఉంది, ఇస్మాయిల్ మీద ఉందా, ఇస్సాకు మీద ఉందా. కాబట్టి ప్రభుకి ఇష్టమైనటువంటి కార్యాలను మనం చేయటంలో ఆసక్తి కలిగి నిరాణించి చూసేటటువంటి అనుభవంలోకి మనం రావాలని వాక్యం అనేది కోరుతా ఉంది. మరొకసారి ముగించక మునుపు మనం ఏమేమి దేవుని వాక్యము మనం సరిచేయమని చెప్తా వచ్చిందో వాటన్నింటినీ చూద్దాం. జకర్యా గ్రంథం ఒకట 5వ అధ్యాయం మొదటి వచనం మాత్రమే మనం చూడగలిగిన మనకున్న సమయంలో ఏం చూసినాం, నేను తేరి చూసినట్టు. ఇంకా ఆడ ఒక పుస్తకం ఉంది, అందులో రెండు తీర్పులు ఉన్నాయి, అందులో మూడు దర్శనాలు ఉన్నాయి. ప్రభు సాయం చేస్తే దేవుడు మీరు మోకరించి ధ్యానించాలని ఆశపడితే ఈ ఆత్మీయ సంగతులన్నీ మీకు బయటపరుస్తాయి. సరే ఇంతవరకు వాక్యం ద్వారా మనకి ఏమి చెప్పబడతా వచ్చినాయి చూద్దాం. తేరి చూచే అనుభవం, తేరి చూచడం ద్వారా 5 సంగతులు మనం చూస్తా వచ్చినాం. మొదటిగా మనము ఆ శిలువను చూడాలి. ఏం చూడాలా, శిలువను చూడాలి. ఆ శిలువ చూసినప్పుడు అదే మన మధ్యలో ఉంచబడిన బలం చూసినప్పుడు మన కొరకు ప్రభు కాచిన పరిశుద్ధమైన రక్తం, నిర్దోషమైన రక్తం, రూపం కోల్పోయిన ఆ ముఖం మనకు కనిపిస్తాం. ఆయనలో ఉన్న దీనత్వం, ఆయనలో ఉన్న సాత్వికం, ఆయన మన కొరకు వెరవబడి నలగొట్టబడి అపముగా చేయబడి అచ్చంగా చేయబడి ఆయన నిరపరాధి. మనము అపరాధులము, మనము మన పాపములను మన దోషములను ఒప్పుకోవాలి. ఎప్పుడు నిదానించి ఆ శిలువను చూస్తున్నాం. గొల్గొత నీడలో నిలబడి లేదా మోసరించి శిల సమానమైన శిలువలో ఉన్న యేసు క్రీస్తు ప్రభువు నిదానించి చూసినప్పుడు మనము మన అపరాధములు కొట్టివేయబడి నిరపరాధులుగా ఆ నిరపరాధి యొక్క శరీరాన్ని రక్తాన్ని చూసుకునే యోగ్యతలోనికి వాక్యం అన్నీ నడిపిస్తుంది. రెండవది ఆ క్రీస్తు అంటే జీవవాక్యం. ఏం చూడాలి, జీవవాక్యం. తర్వాత దేవుని గ్రంథములోని సత్యం. ఎవరా సత్యం అంటే క్రీస్తే, ఆ రాయి, ఆ బండ ప్రభువే. ఆయన చూడాలి. మూడవదిగా నశించే ఆత్మల వైపు ఎవరి వైపు చూడాలా, నశించే ఆత్మల వైపు కన్నులెత్తి చూడండి. నాలుగవది ఎవరిని చూడాలి, సంఘాన్ని చూడాలా. ఏముంది సంఘంలో, మనతో పాటు విశ్వాసులతో పాటు ఆత్మీయులతో పాటు ఏముంది సంఘంలో, జాగ్రత్త. ఏముంది చూడలేదు. కాబట్టి నిదానించి తేరి చూసినప్పుడే మనము వీటన్నిటిలో దేవుని ద్వారా ఆధిక్యతలను మనము పొందుకుంటాం. అటు ఆధిక్యతతో మనం ముందుకు సాగాలని ప్రభు వాక్యమాన్ని హెచ్చరిక చేస్తారు. మనం ప్రార్థన చేసుకుంటాం.